బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నడి రోడ్డు మీద నిలబెట్టిన కాస్ట్లీ కారును ఎవరో పెట్రోల్ పోసి తగిలిపెట్టేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన మీద పోలీసులు జరిపిన విచారణలో ఓ విచిత్రకరమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏమిటి ఆ విచిత్రం? ఇదిగో ఇక్కడ పోలీసులతో వాదనకు దిగిన ఈవిడ పేరు దీప్. ఇప్పుడైతే ఈవిడైంది, కానీ గతంలో ఈవిడ కాన్పూర్లో నివసిస్తున్న ఓ మగాడు. ఇతనికి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్కు చెందిన వైభవ్ శుక్లా అనే ఓ యువకుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. ఎందుకనో ఇద్దరి మాటలు మనోభావాలు కలిసిపోయాయి. ఎప్పుడు ఇన్స్టాలోనో వాట్సాప్లోనో మెసేజ్లేంటి, డైరెక్ట్గా కలుసుకుందాం అనుకున్నారు ఈ ఇద్దరు అబ్బాయిలు. ఇలా కలిసిన వీరిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత స్నేహితులయ్యారు. ఆ క్రమంలోనే కాన్పూర్ నుంచి ఇండోర్కు వచ్చిన ఆ యువకుడిని తన రూమ్కు తీసుకెళ్లిన వైభవ్ శుక్లా అతడిని అసహజ శృంగారానికి ప్రేరేపించాడు. వైభవ్తో విపరీతమైన అనుబంధాన్ని పెంచుకుని ఈ యువకుడు అందుకు నో చెప్పలేకపోయాడు. అలా తరచూ వారిద్దరి మధ్య ఈ అడ్డగోలు వ్యవహారం కొనసాగింది. ఆ క్రమంలో వైభవ్ శుక్లా ఆ యువకుడి ముందు ఓ విచిత్రమైన ప్రపోజల్ పెట్టాడు. నువ్వు మగాడిగా కాదు, లైంగిక మార్పిడి చికిత్సతో ఆడదానిగా మారిపో, ఇద్దరం పెళ్లి చేసుకుందాం, జీవితాంతం ఒకరికొకరు గడిపేద్దాము అన్నది ఆ ప్రపోజల్ సారాంశం. ఈ ప్రతిపాదన నచ్చిన ఈ యువకుడు అందుకు ఓకే అన్నాడు. తిరిగి కాన్పూర్ వెళ్ళిపోయాడు. కాన్పూర్కు తిరిగి వెళ్లిన ఆ యువకుడు తన దగ్గర ఉన్న ఆస్తిలో కొంత ఆస్తి అమ్మకానికి పెట్టి నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆ డబ్బుతో లింగ మార్పిడి చేయించుకుని పూర్తిగా దీప్ కాస్త దీపాగా మారిపోయాడు. ఆ తర్వాత కొంతకాలం ఆ జంట కలిసి తిరిగారు, ఆనందంగా గడిపేశారు. కొంతకాలం తర్వాత వైభవ్ శుక్లా వైఖరిలో మార్పు వచ్చింది. తన ప్రియురాలని దూరం పెట్టేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆమె ఫోన్ చేస్తే కట్ చేయడం కూడా మొదలుపెట్టాడు. ఈ వ్యవహారం మీద ఇంకా తనను సతాయిస్తే అంతు చూస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత తన ఫోన్ నెంబరే మార్చేశాడు, ఆమెను పూర్తిగా పక్కకు పెట్టేశాడు. దీంతో దీప శుక్లా తనను ఘోరంగా మోసం చేశాడని పసిగట్టింది. ప్రియుడు కోసం తన బతుకునే బలిపెట్టుకుంటే ఇలా మోసానికి పాల్పడడాన్ని సహించలేకపోయింది. ఆ వెంటనే తన స్నేహితుడు రోహన్ అనే యువకుడిని తీసుకుని ఇండోర్లోని అతని ఇంటి దగ్గరకు వచ్చింది. అక్కడ కనబడ్డ శుక్లా కారును పెట్రోల్ తీసుకొచ్చి తగిలిపెట్టేసింది. దీంతో శుక్లా దీప్ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. అదే సమయంలో శుక్లా తనని మోసం చేశాడు అంటూ దీప్ కూడా పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య చాటింగ్లను పరిశీలించారు. వైభవ్ ఆ ట్రాన్స్జెండర్ను మోసగించాడని తెలుసుకున్నారు. ఆ వెంటనే శుక్లాను అరెస్ట్ చేశారు. అతని మీద అసహజ శృంగారానికి పాల్పడినందుకు ఐపీసీ 377 సెక్షన్ కింద, బెదిరింపులకు పాల్పడినందుకు ఐపీసీ 506 సెక్షన్ కింద కేసులు పెట్టారు. అదే సమయంలో శుక్లా కారును తగిలిపెట్టిన ప్రియురాలు దీప రోహన్ను అరెస్ట్ చేశారు. ఆ ఘటనకు సంబంధించి దీప్ను కూడా అరెస్ట్ చేశారు. మొత్తానికి ఓ అడ్డగోలు పనికి పాల్పడ్డ ఆ ఇద్దరు ఇప్పుడు కేసుల్లో బుక్ అయ్యారు. అఫ్కోర్స్ నాగరికత పెరిగే కొద్దీ ఇలాంటి దరిద్రాలు పెరుగుతున్నాయి. ఎన్నో జీవితాలు ఇలా మట్టిగొట్టుకుపోతున్నాయి.